హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం మాస్క్ ఎలా కుట్టాలి ఏంటి అనేది చూద్దాము. ఇది యాక్చువల్గా లినిన్ క్లాత్తో స్టిచ్ చేస్తున్నాం మనం, ప్యూర్ వైట్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇదైతే డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాము క్లాత్ వచ్చేసి, అలాగే లెంత్ వచ్చేసి మనం మొత్తం వచ్చి 19 inches వరకు తీసుకున్నాము. అలాగే లాంగ్ వచ్చేసి మనకి ఇప్పుడు అది ముందు కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు లాంగ్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది కూడా చూద్దాం. చూసారు కదా, 19 inches తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసాము. డబుల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ కట్ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా 7 inches తీసుకున్నాం. అదే ఇది కొంచెం పెద్దవాళ్ళకనమాట. సో మనం కొంచెం చిన్నవాళ్ళకైతే ఇంకొంచెం కొద్దిగా మన ఫేస్ని బట్టి కొంచెం మనం తగ్గించుకుంటూ ఉండాలి. 6 inches అలా కూడా పెట్టుకోవచ్చు, 5 inches 6 inches అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే మనం కొంచెం పెద్ద మాస్క్ బాగా, సో అందుకని మనం 7 inches తీసుకున్నాము. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూసారు కదా, ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ డబుల్ కటింగ్ వేసేసాము, మిడిల్ కటింగ్ వేసేసాము 2 pieces కింద. ఇప్పుడు దాన్ని మళ్ళీ 4 foldings వేసాము. అంటే ఇప్పుడు 4 foldings మీద ఉంది క్లాత్ వచ్చేసి మనకి, 4 foldings మీద ఉన్నదాన్ని మనం 1.5 inch దగ్గర మార్క్ చేసుకున్నాము. ఇటు 1.5, అటు 1.5 ఉండాలి మనకి. అది మనం క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకుని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి, రౌండ్గా కాకుండా. చూడండి, ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు కింద సైడ్ కూడా మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకుని, ఇప్పుడు అంటే 4 foldings మీద చేసుకుని దానికి 2, అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక సైడ్ ఒక్క దుక్కును మాత్రమే మనం కట్ చేసాము ఇలాగా. ఇప్పుడు దానికి మాత్రం పై భాగం, అక్కడ మాత్రం ఆ పై భాగంలో మాత్రం 2 దుక్కులు మనకి సేమ్ కటింగ్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనకు 4 foldings మీద కటింగ్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి 4 foldings మీద ఇటు సైడ్ కట్ చేసాం కాబట్టి మనకి 2 pieces కటింగ్ వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు అది 4 foldings మీద కట్ చేసాం కాబట్టి ఇప్పుడు 4 వైపులా వచ్చినట్టు వస్తుంది. చూడండి, చూసారు కదా, ఇది సెంటర్లో ఒక సైడ్ మాత్రమే, అంటే 2 పొరల మీద ఒక సైడ్ వచ్చింది. ఇప్పుడు అది 4 foldings మీద మనం కట్ చేసాము కాబట్టి అది ఇప్పుడు 4 ఇటు ఇటు కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకు మొత్తం టోటల్గా 7 inches తీసుకున్నాం కదా, 7 inches అటు ఇటు తీసేసుకుని, అంటే అటు ఇటు తీసేసిన తర్వాత మిడిల్లో మనం కరెక్ట్గా 4 inches పెట్టుకోవాలి. 4 inches పెట్టుకుని మనం షేప్ ఇస్తున్నాం. చూడండి, అంటే మనకు మాస్క్ ఏ షేప్లో వస్తుందో మీకు అర్థమవుతుంది. కటింగ్ వేస్తున్నాం చూడండి. సేమ్ ఇటు సైడ్ కూడా మనం అలాగే కట్ చేసుకోవాలి. మనకి అంత లెంత్ వద్దు అనుకున్నప్పుడు కొంచెం ఇంకోటి తగ్గించుకోవచ్చు కూడా, మనం 6 inches అలా తీసుకున్నా కూడా సరిపోద్ది. చూసారు కదా, మనం ఇప్పుడు 1.5 1.5 తీసుకున్నాము క్రాస్ వచ్చేసి. మనం 2 inches కూడా తీసుకోవచ్చు. 2 inches పెట్టుకున్నా కూడా మనకు మాస్క్ అనేది బాగానే వస్తుంది. అంటే మన ముక్కు బట్టి, మన కన్వీనియంట్ని బట్టి తీసుకోవాలి. అది చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో. మనం అలా 2 pieces కూడా అలా స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్చింగ్ చేసిన తర్వాత షేప్ అనేది మీకు ఎలా కనిపిస్తుందో, మనకి కరెక్ట్గా ముక్కు దగ్గరికి అలా వస్తుంది అన్నమాట. షేప్ అనేది కరెక్ట్గా చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం 2 పీసెస్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మన మొత్తం అరౌండ్ అంతా కూడా దాన్ని స్టిచ్ చేసేస్తాం. ఇటు సైడ్ అటు సైడ్ వదిలేసి మిగిలిన బౌత్ సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసేసుకుని ఆ మిడిల్లో మనం ఎలాస్టిక్ అనేది పెట్టుకుంటాం. చూడండి ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎలా పెడతాము ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈజీగా మనం ఇంట్లోనే మాస్క్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఎక్కువ అమౌంట్ అనేది మనం పెట్టాల్సిన అవసరం లేదు. మనం అలాగే డ్రెస్కి తగ్గట్టుగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఏ డ్రెస్కి తగ్గట్టుగా ఆ డ్రెస్కి మనం మాస్క్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూసారు కదా మొత్తం అయితే కంప్లీట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. ఎలాస్టిక్ వచ్చేసి మనం 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ అట్లా తీసుకోవాలి. అంటే మన చెవుకు తగ్గట్టుగా ఒక్కొక్కరికి 6 ఇంచెస్ అట్లా కూడా పడుతుంది. సో మనకి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి అయితే మనం కొంచెం పెద్దగానే తీసుకున్నాను, అంటే పెద్దది కదా మాస్క్. సో అందుకని ఇది 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను నేను. ఒక్కొక్క సైడ్ 6 ఇంచెస్ 6 ఇంచెస్ వస్తుంది. అంటే టోటల్ వచ్చి మనకి 12 ఇంచెస్ అన్నమాట. రెండు కలిపి 12 ఇంచెస్ తీసుకున్నాం. సో మనకది మన మాస్క్ను బట్టి మనకి ఎంత కంఫర్టబుల్గా ఉంది అనేది చూసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా మనం బౌత్ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మొత్తం తిరిగేసేసాము. క్లాత్ అనేది తిరిగేసేసి మనం కరెక్ట్గా ఒకసారి షేప్ ఎలా వచ్చిందో చూసుకొని మళ్ళీ పైన ఒక్కసారి స్టిచ్ చేసేసుకుంటే సేమ్ మనం మాస్క్ ఏ కలర్ అయితే కుడుతున్నామో అదే కలర్ థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా ఇటు సైడ్ అటు సైడ్ హోల్ ఉంది మనకి. సో ఆ ప్లేస్లో మనం ఎలాస్టిక్ అనేది పెడతాం. చూసారు కదా ఎలాస్టిక్ అనేది మనం 6 ఇంచెస్ వరకు తీసుకోవాలి. 6 ఇంచెస్ వరకు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అంటే పెద్దది కాబట్టి చిన్నపిల్లలకైతే వేరుగా ఉంటుంది. మనకి మాస్క్ను బట్టి మెజర్మెంట్ ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. చూసారు కదా ఎలాస్టిక్ అనేది అలా పెట్టుకుని మొత్తం అదే ప్లే మొత్తం అలా స్టిచ్ చేసుకుంటే మనం సరిపోద్ది. పైన కూడా ఒక స్టిచ్చింగ్ రావాలని చెప్పాను కదా. సో ఇలా మనం మొత్తం కంప్లీట్గా మాస్క్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్న చిన్న లోగో లాగా ఏదైనా చిన్న చిన్న ఫ్లవర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను అవి కూడా చేశాను, మీకు అవి కూడా చిన్న షార్ట్స్లో పెడతాను చూడండి. మాస్క్ల మీద వర్క్ ఎలా చేశానో కూడా చూపిస్తాను నేను మీకు. మనం 2 సైడ్స్ కూడా ఎలాస్టిక్ పెట్టేస్తున్నాము. సో కంప్లీట్గా మాస్క్ ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఇప్పుడు మనం కుట్టిన మాస్క్లన్నీ నేను ఒకసారి చూపిస్తాను మీకు ఎలా వచ్చాయో. సో చూసారు కదా చాలా చాలా బాగున్నాయి మాస్క్లు, అయితే సూపర్ వచ్చాయన్నమాట. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.